ఏపీలో కూటమి ప్రభుత్వం త్వరలోనే 100 రోజులు పూర్తి చేసుకోనుంది. ఎల్లుండితో ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కానుంది. ఈ 100 రోజుల్లో తమ ప్రభుత్వం ఏం చేసింది అనే అంశాన్ని ప్రజలకు వివరించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇవాళ జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చించనుంది. కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలుపనుంది కేబినెట్. పూర్తిస్థాయి బడ్జెట్, అసెంబ్లీ నిర్వహణ, ఆపరేషన్ బుడమేరుపై చర్చించబోతోంది. సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సహాయానికి కూడా ఆమోదం తెలుపనుంది కేబినెట్. రేపు మరో 75 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈసారి విశాఖ నగరం పరిధిలో 25 క్యాంటీన్లను ప్రారంభిస్తారు సీఎం. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా విశాఖలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభమై పేదల ఆకలి తీరుస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కూటమి పార్టీల కీలక సమావేశం జరగబోతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ 36 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాబోతున్నారు 164 మంది కూటమి ఎమ్మెల్యేలు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో ఈ సమావేశం జరగబోతోంది. 100 రోజుల్లో సాధించిన పురోగతి, పార్టీ సమన్వయం, నామినేటెడ్ పదవులపై చర్చించబోతున్నాయి కూటమి పార్టీలు. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనుంది కూటమి. విజయవాడ ప్రకాశ బరాజ్ వద్ద బోట్ల వెలికితీత ఆపరేషన్లో పురోగతి కనిపిస్తోంది. 8 రోజుల కష్టం ఫలించింది. ఒక బోటును సక్సెస్ఫుల్ గా బయటకు తీశారు ఇంజనీర్లు. వాటర్ లోడింగ్ పద్ధతిలో బోటును వెలికి తీసింది రెస్క్యూ టీం. మిగతా బోట్లను కూడా బయటకు తీస్తామంటుంది బెకమ్ ఇన్ఫ్రా టీం. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం నిదానంగా కొనసాగుతోంది. వేలాదిగా విగ్రహాలు ఇంకా తరలి వస్తూనే ఉన్నాయి. దీంతో మధ్యాహ్నం వరకు వినాయక నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. సెంట్రల్ జోన్ పరిధిలో ఇవాళ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగబోతున్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర గణేష్ నిమజ్జనానికి గణపతుల్ని తీసుకొస్తూనే ఉన్నారు భక్తులు. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం భక్తి శ్రద్ధల నడుమ జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 2 లక్షలకు పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. అత్యధికంగా కూకట్పల్లి ఐడియల్ చెరువులో 26,546 విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఎన్టీఆర్ మార్గం దగ్గర 4,730, నెక్లెస్ రోడ్డు 2,360, పీపుల్స్ ప్లాజా 5,500, అల్వాల్ కొత్త చెరువులో 6,221 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు అధికారులు. గతంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తవగానే జెట్ స్పీడ్తో మిగతా విగ్రహాల నిమజ్జనం కూడా జరిగేది. కానీ ఈ ఏడాది విగ్రహాల్ని టెయిల్ పాంట్ల దగ్గర నిమజ్జనం చేయకుండా ట్యాంక్ బండికి తరలిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 71 ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం జరుగుతోంది. చెరువులు, కొలనుల్లో వినాయక నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్ బండ్ దగ్గర గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 71 ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం జరుగుతోంది. చెరువులు, కొలనూరులో వినాయక నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్ బండ్ చెంతకు నిమజ్జనం కోసం వేలాదిగా గణనాథుల విగ్రహాలు ఇంకా తరలి వస్తూనే ఉన్నాయి. మరోవైపు నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి కాగానే జెట్ స్పీడ్తో మిగతా విగ్రహాల నిమజ్జనం జరిగిపోయేది. కానీ ఈ ఏడాది మాత్రం విగ్రహాల్ని టెయిల్ పాంట్ల దగ్గర నిమజ్జనం చేయకుండా ట్యాంక్ బండికి తరలిస్తున్నారు. గణనాథులు భారీగా తరలి వస్తూ ఉండడంతో ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జనం కొనసాగబోతోంది. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో కుటుంబ కలహాలతో భార్గవ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, భర్తల మధ్య గొడవ జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. తనపైనే ఫిర్యాదు చేసిందన్న మనస్తాపంతో భర్త భార్గవ్ క్షణికావేశంలో ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కీచకంగా వ్యవహరించాడు. హాస్టల్ వార్డెన్ అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. బాధితుల్లో 3 పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకొచ్చింది. ఏలూరు జిల్లా ఎర్రగుంటపల్లి బీసీ హాస్టల్లో జరిగింది ఘటన. ఏలూరు వాసి శశికుమార్ చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలోని ప్రభుత్వ బీసీ వసతి గృహం వార్డెన్గా వ్యవహరిస్తున్నాడు. వసతి గృహం ముసుగులో శశికుమార్ బాలికలపై లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఫోటోషూట్లు అంటూ ఆశ చూపి మాయమాటలు చెప్పి వారిని లోబర్చుకునేవాడు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. అనంతపురంలో 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు ఎంఈఓ చంద్రశేఖర్. కూడేరులో ఎంఈఓ చంద్రశేఖర్ ను విచారించారు ఏసీబీ అధికారులు. వెరిడియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 2 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు ఎంఈఓ. దీంతో ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించింది ఆ స్కూల్ యాజమాన్యం. పాఠశాలకు చెందిన సాగర్ అనే వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటూ అనంతపురం బైపాస్ లోని ఎంజీ పెట్రోల్ బంక్ దగ్గర రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఈ ఎంఈఓ.
నిర్మల్ జిల్లా భైంసాలోని ఒక ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు టీచర్లతో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పున్నమి రోజు రాత్రి టీచర్లతో కలిసి జాగరణ చేశారు. రాత్రంతా ప్రకృతి స్పర్శతో విద్యుత్ దీపాలు లేకుండా చంద్రుని వెన్నెలలో విద్యార్థులకు పాఠాలు బోధించారు టీచర్లు. పిల్లల్లో చిన్ననాటి నుంచే ప్రకృతిపై ప్రేమ పెంచడం ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. పున్నమి నాడు ప్రకృతి విపత్తులు సంభవించే అంశాలపై విద్యార్థులకు వివరించారు. ములుగు జిల్లాలో కంటైనర్ ప్రభుత్వ పాఠశాలని ప్రారంభించారు మంత్రి సీతక్క. దట్టమైన అడవిలో ఆధునిక ప్రయోగం చేశారామె. కన్నాయిగూడెం మండలం బంగారుపల్లి గుత్తికోయగూడెంలో కంటైనర్ స్కూల్ నిర్మాణం చేశారు. 13 లక్షల రూపాయల వ్యయంతో 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో నిర్మాణం చేశారు. ఆధునిక వసతులతో వినూత్న పాఠశాల ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్లో గిరిపుత్రులకు పాఠాలు బోధించారు సీతక్క. కంటైనర్ ఆసుపత్రి, కంటైనర్ స్కూల్ రూపకర్త జిల్లా కలెక్టర్ దివాకర్ని ప్రశంసించారు మంత్రి సీతక్క. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లలోని శ్రీ మానేటి రంగనాయక స్వామి ఆలయంలో అనంత పద్మనాభ స్వామి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ ఆవరణలో కోటి ఒత్తుల నోము కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఆలయంలో అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలో పాల్గొన్నారు. 14 ఏళ్ల పాటు కోటి ఒత్తులను వెలిగిస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఖమ్మం జిల్లా ముదిగొండలో మాదాల యుగంధర్ అనే రైతు 6 ఎకరాల్లో బూడిద గుమ్మడి పంట సాగు చేశాడు. ఇటీవల వచ్చిన వర్షంతో పంట కోసి మార్కెట్కు తరలించే అవకాశం లేకుండా పోయింది. దీంతో గుమ్మడికాయలన్నీ కుళ్ళిపోయి చేలోనే దుర్వాసన వస్తున్నాయి. టన్ను గుమ్మడికాయల ధర ప్రస్తుతం 12,000 వరకు మార్కెట్లో ధర పలుకుతోంది. 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి మంచి దిగుబడి సాధించినా పంట అమ్మలేకపోయాడు, నష్టపోయాడు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని గుమ్మడి రైతు యుగంధర్ కోరాడు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం వసంతలో పశువుల శాలకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని దుండగులు. పశువుల పాక దగ్ధం కాగా పశువులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి వద్ద జాతీయ రహదారిపై మొక్కలు నాటారు అధికారులు. ఖమ్మం, దేవరపల్లి, ఖమ్మం, కోదాడ రహదారిపై 3,000 మొక్కలు నాటామన్నారు పీడీ దివ్య. నేషనల్ వైడ్ ప్లాంటేషన్ డ్రైవ్ లో భాగంగా రహదారికి ఇరువైపులా మొక్కలు నాటుతున్నామన్నారు. ఖమ్మం, కోదాడ జాతీయ రహదారిని గ్రీన్ కారిడర్ చేస్తామన్నారు అధికారులు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు కలుస్తాయి. ఒకే చోట 2 రంగుల్లో కదులుతూ వేరువేరుగా దర్శనమిచ్చింది నదీ ప్రవాహం. జిల్లా మీదుగా వచ్చే గోదావరి నీలిరంగులో, మహారాష్ట్ర మీదుగా వచ్చే ప్రాణహిత నీళ్లు ఎరుపు రంగులో చూపరులను ఎంతో కనువిందు చేశాయి. కాళేశ్వరం దర్శనానికని వచ్చి పుణ్యస్నానాలకు వెళ్లిన భక్తులు ఈ 2 రంగుల్లో నది దర్శనమివ్వడంతో ఎంతో ఆసక్తిగా తిలకించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని లేడీస్ టైలర్స్ ముందుకు వచ్చారు. సత్తుపల్లి లేడీస్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఖమ్మంలోని వరద బాధిత కుటుంబాలకు చేయూతనిచ్చారు. వరద బాధిత కుటుంబాలకు లక్షలాది రూపాయల విలువైన నిత్యావసర సరుకులు, దుస్తులతో పాటు బియ్యం బస్తాలను విరాళంగా అందించారు. సత్తుపల్లి లేడీస్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళలను పలువురు ప్రముఖులు అభినందించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ పారిశ్రామిక ప్రాంతంలో ఆర్టీసీ బస్సు గుంతలో దిగబడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం, కోదాడ ప్రధాన రహదారిపై ఖమ్మం రూరల్ మండలం నుంచి ముదిగొండ వరకు రోడ్డు లోతైన గుంతలతో అధ్వానంగా తయారైంది. ఖమ్మం నుంచి కోదాడ వెళ్లే ఆర్టీసీ బస్సు గుంతలో దిగబడిపోయి ఇరుక్కుపోయింది. గుంతలో నుంచి బస్సు కదలకపోవడంతో ప్రయాణికులు మరొక బస్సు ఎక్కి వెళ్లారు. గుంతలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రహదారికి మరమ్మతులు చేయాలని కోరారు స్థానికులు. తూర్పుగోదావరి జిల్లా పూల కడియపులంకలో డ్రోన్తో బాలగణపతి విగ్రహ నిమజ్జనం చేశారు చిన్నారులు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. స్థానిక స్నానాల రేవు దగ్గరికి పిల్లల్ని అనుమతించకపోవడంతో వారు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించారు. డ్రోన్ నిపుణుడు వివేక్ సాయం తీసుకున్నారు. విగ్రహాన్ని కాలువ మధ్యకు డ్రోన్ ద్వారా తీసుకెళ్లి నిమజ్జనం చేయడంతో పిల్లలు కేరింతలు కొట్టారు. డ్రోన్ ద్వారా బొజ్జగణపయ్యను నిమజ్జనం చేసే తంతును ఆసక్తిగా చూశారు స్థానికులు కూడా. పంట పొలాల్లో పిచికారీ చేసే డ్రోన్ ని బుజ్జిగణపయ్య కోసం ఇలా వినియోగించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో దళిత బంధు పథకం కింద 3,462 కుటుంబాలను ఎంపిక చేసింది ప్రభుత్వం. మొదటి, రెండో విడతలో దళిత బంధు సాయం అందని 847 కుటుంబాలకు స్పెషల్ ఆఫీసర్ల ద్వారా సర్వే చేయించి సాయం అందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 15,54,00,000 రూపాయల విలువైన పత్రాలను వారికి అందజేశారు. వ్యాపారం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం కరవాకలో ఆక్వా రైతులు ఆందోళన చేశారు. సిఆర్జెడ్ పరిధిలో ఉన్న 500 మీటర్ల ఆక్వా చెరువులను తొలగించాలని ఎన్జీటీ తీర్పునిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు ఆక్వా రైతులు. 47 రొయ్యల సాగు మీద ఆధారపడి బతుకుతున్నామని, మా నోట్లో మట్టి కొట్టొద్దని కోరారు రైతులు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు రైతులు. కొలతలు కొలవడానికి వచ్చే అధికారులను అడ్డుకుంటామంటున్నారు రైతులు.
ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలపై వాయుగుండం ప్రభావం ఉంది. మరొకవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో కోస్తా తీరంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన చేయలేదు ఐఎండీ. బెంగళూరు నడిబొడ్డున చిరుత పులి కలకలం రేపింది. ఎలక్ట్రానిక్ సిటీలో సంచరిస్తోంది చిరుత. హైవేపైకి వచ్చి ఫ్లైఓవర్ను దాటుతుండగా చూశారు ప్రజలు. ఎలక్ట్రానిక్ సిటీ టోల్ ప్లాజా దగ్గర సీసీటీవీకి చిక్కాయి చిరుత వెళుతున్న దృశ్యాలు. పనక్ ఇండియా ఎన్టీటీఎఫ్ కంపెనీలోకి ప్రవేశించింది. హల్చల్ చేసింది చిరుత. ప్రస్తుతం ఐటీబీటీ హైవే ప్రాంతంలో చిరుత తిరగడంతో భయాందోళనకు గురవుతున్నారు సిటీ జనం. చిరుతను బంధించేందుకు రంగంలోకి దిగింది అటవీ సిబ్బంది. కర్నూలు జిల్లా సుంకేసుల డ్యాంకి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. డ్యాంకి 11,403 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. స్పిల్ వే అవుట్ ఫ్లో రెండు గేట్లు ఎత్తి 8,958 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 1.23 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 1.23 టీఎంసీలుగా ఉంది. కేసీ కెనాల్ కి 2,445 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా కొనసాగుతోంది వరద నీరు. శ్రీశైలం డ్యాంకు ఇన్ఫ్లో 26,000 క్యూసెక్లు కొనసాగుతుండగా అవుట్ఫ్లో 68,000 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880 అడుగులకు చేరింది నీరు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 192 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి మళ్లీ పెరిగింది. దీంతో రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 71,000 క్యూసెక్లుండగా 71,331 క్యూసెక్ల నీటిని వదిలేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589 అడుగులకు చేరుకుంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 311 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో 24 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా పోలింగ్ ప్రారంభమైంది. 7 జిల్లాలోని 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు బరిలోకి నిలిచారు. కాశ్మీర్లో 16, జమ్మూలో 8 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉగ్రదాడుల ముప్పు పంచి ఉన్న వేళ జమ్మూ కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎల్ఓసీ దగ్గర ఉన్న పోలింగ్ స్టేషన్లను అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలు మోహరించాయి. 8 అక్టోబర్ ఫలితాలు వెల్లడికానున్నాయి. మనం భిన్న భాషలు మాట్లాడుతున్నాం, మనందరినీ సినిమా ఏకతాటిపైకి నిలుపుతోంది అన్నారు తారక్. బాహుబలి తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ అంటూ చిత్ర పరిశ్రమలను విభజించి చూసే రోజులు పోయాయని అన్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా నటించిన దేవర ఈ నెల 27 విడుదల కానుంది. నోయల్, రిషితా నెల్లూరి జంటగా నటిస్తున్న సినిమా బహిర్భూమి మహంకాళి ప్రొడక్షన్స్ పతాకంపై మత్స్య వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రామ్ ప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా అన్నారు నోయల్. త్వరలోనే థియేటర్స్ లో విడుదల చేస్తామన్నారు.